ఇనిషియల్గా మనకు ప్రోగ్రెస్ బార్కి ఎలాంటి హైట్ లేదు, అండ్ ఆల్సో విడ్త్ కానీ లేదు మనకు, రైట్? అది ఒక ఎంప్టీ డివిజన్ లాగా తీసుకున్నాం. ప్రోగ్రెస్ బార్ అన్నది మనకు ఒక ఎంప్టీ డివిజన్. సో ఆ ఎంప్టీ డివిజన్కి హైట్ లేదు, ఏదైనా కంటెంట్ ఉంటే మనకు ఆ డివిజన్ అనేది కనిపిస్తుంది. అట్ ప్రజెంట్ మనకు ఆ ప్రోగ్రెస్ బార్లో ఎలాంటి కంటెంట్ లేదు. సో కంటెంట్ లేదు కాబట్టి మనకు ఆ డివిజన్ అనేది కనిపించట్లేదు. ప్రోగ్రెస్ బార్ అనే ఒక డివిజన్, సో ఆ డివిజన్ కనిపించట్లేదుగా. ఎందుకు కనిపించట్లేదు అంటే కంటెంట్ ఏమి లేదు కాబట్టి. సో దానికి డిఫాల్ట్ హైట్ అనేది జీరోలో ఉంటుంది. సో లెట్స్ ఇంక్రీజ్ ది హైట్. Let's take some pens like a equal pixels. So next in key height set JSON. Let's set the background color. So background color. గ్రే కలర్ అన్నది కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు హైట్ ఇనిషియల్ గా సెట్ చేసినప్పుడు మనకు కనిపించలేదు. ఇప్పుడు ఈ యొక్క హైట్ నేను రిమూవ్ చేసి సేవ్ చేస్తాను, అప్పుడు ఆ డివిజన్ అనేది కనిపించదు. బికాస్ డిఫాల్ట్ కంటెంట్ ఏం లేదు కాబట్టి ఆ డివిజన్ డిఫాల్ట్ హైట్ అనేది జీరోలో ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆ డివిజన్ హైట్ని ఇంక్రీజ్ చేస్తాము, ఎంటీ డివిజన్, సో ఎంటీ డివిజన్ యొక్క హైట్ని ఇంక్రీజ్ చేస్తాము. సో HTML లో ఏమి ఇస్తున్నారు సార్ మీరు? ఎంటీ డివిజన్, నథింగ్. ఈ డివిజన్ లోపల అసలు ఏమి ఇవ్వలేదు. అట్లా కూడా వర్క్ అవుతున్నారు సార్? వర్క్ అవుతుంది. సో ఎంటీ డివిజన్కి మనం ఏం చేస్తాం, ఇప్పుడు హైట్ని సెట్ చేసాం. సపోజ్ ఇందులో కనుక మనము 1 H1 ట్యాగ్ జస్ట్ అనుకోండి, HTML5 CSS3, ఈ యొక్క రెండు ఎలిమెంట్స్ ఇచ్చాను. అంటే రెండు H1 ట్యాగ్ అని ఒకటి పాస్ చేశాను, అండ్ ఐఎమ్ కామెంటింగ్ దిస్. దీన్ని కామెంట్ చేసేస్తాను అండ్ సేవ్ చేస్తాను. ముందు పెట్టుకుని నేను HTML కోడ్ని సేవ్ చేయలేదు, HTML కోడ్ని సేవ్ చేయలేదు. ఓన్లీ CSSలో ఉన్న ఈ యొక్క ప్రోగ్రెస్ బార్ని మాత్రమే కామెంట్ చేసి సేవ్ చేశాను. సో ఇప్పుడు ఇందులో నేను ప్రోగ్రెస్ బార్ ఫస్ట్ ఓన్లీ HTML ఫస్ట్ HTML సారీ CSSగా నేను యాడ్ చేసుకుంది. ఎస్ CSS. సో ఇది చూడండి, CSSని చూడండి. ఈ CSSలో నేను ప్రోగ్రెస్ బార్ ఎంటీ ప్రోగ్రెస్ బార్కి 1 H1 ట్యాగ్ని సెట్ చేస్తాను. నెక్స్ట్ దీన్ని సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేస్తే మనకు అక్కడ ఈ యొక్క ప్రోగ్రెస్ బార్లో ఎలిమెంట్స్ అన్నట్టు కనిపిస్తుంది. నేను ఏ ఎలిమెంట్స్ని కనుక ఇందులో ప్లేస్ చేయకపోతే మనకి ఏం కనిపించవు. బికాస్ ఆ యొక్క డివిజన్ అనేది ఎంటీగా ఉంది కాబట్టి డిఫాల్ట్ హైట్ అనేది జీరోలో ఉంటుంది. సో కంటెంట్ ఉన్నంత వరకు హైట్ అనేది కంటెంట్ వైజ్ మనకు సెట్ అవుతుంది. ఇన్ కేస్ కంటెంట్ లేకపోతే హైట్ జీరోలో ఉంటుంది, ఏ డివిజన్ అన్నా కానీ సరే. నాట్ ఓన్లీ డివిజన్, ఎనీ ట్యాగ్. సో ఏ ట్యాగ్ కన్నా మనము బ్లాక్ లెవెల్ ఆర్ఎల్స్ ఇన్లైన్ ట్యాగ్స్కి మనం కనుక ఎలిమెంట్స్ కనుక పాస్ చేయకపోతే, ఆర్ఎల్స్ కంటెంట్ కనుక యాడ్ చేయకపోతే డిఫాల్ట్ హైట్ జీరోలో ఉంటుంది. మనం ఏం చేసాం, ఆ డిఫాల్ట్ హైట్ జీరో నుంచి సమ్ పిక్సెల్స్ హైట్ సెట్ చేసాం విత్ బ్యాక్గ్రౌండ్ కలర్. హైట్ సెట్ చేయకుండా బ్యాక్గ్రౌండ్ కలర్ని కనుక సెట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవుతుంది.
అది ఎప్పుడు డిస్ప్లే అవుతుంది అంటే ఆ డివిజన్ లో కంటెంట్ అన్నది ఉన్నప్పుడు మాత్రమే డిస్ప్లే అవుతుంది. ప్రెసెంట్ కంటెంట్ లేదు కాబట్టి డిఫాల్ట్ హైట్ జీరోలో ఉంటుంది. నేనేం చేశాను, ఆ యొక్క డిఫాల్ట్ హైట్ జీరో నుంచి సమ్ పిక్సల్స్ ఇంక్రీజ్ చేశాను. సో సమ్ పిక్సల్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి ఇప్పుడు ఎలిమెంట్స్ అన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇంక వీటికి అడ్జస్ట్ చూసుకుంటే షార్ప్గా ఉంది. ఈ షార్ప్ ఉన్న ఎడ్జెస్ ని స్మూత్ చేద్దాం, ఐ మీన్ కర్వ్ లాగా చేద్దాం. దానికి మనం యూజ్ చేసేది బోర్డర్ రేడియస్. సో బోర్డర్ రేడియస్ అండ్ సో 10 pixels ఇవ్వడం వల్ల మనకి కర్వ్స్ అన్నట్టు కనిపిస్తుంది చూడండి. మనకి ఇక్కడ కర్వ్స్ కనిపించడానికి కారణం ఈ యొక్క బోర్డర్ రేడియస్. నెక్స్ట్ ఈ ప్రోగ్రెస్ బార్ మరి కంటెంట్ కి లెట్స్ ఇంక్రీజ్ ది మార్జిన్. సో మార్జిన్ టాప్ 0.5 pixels. సమ్ డిస్టెన్స్ కిందకి మూవ్ అయింది. సో దట్స్ ఇట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ యొక్క బిఫోర్ ట్యాగ్ బిఫోర్ సూడో ఎలిమెంట్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఎలా అయితే ఇలా లైన్ యానిమేషన్ టైప్ క్రియేట్ చేసాము, సేమ్ అదే విధంగా దీన్ని కొని క్రియేట్ చేస్తాం బిఫోర్ సూడో ఎలిమెంట్ యూజ్ చేసుకొని. ప్రోగ్రెస్ బార్ లో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, టేకింగ్ బిఫోర్ బిఫోర్ అన్నది సూడో ఎలిమెంట్. ఈ బిఫోర్ సూడో ఎలిమెంట్ పొజిషన్ పొజిషన్ అబ్సల్యూట్. నెక్స్ట్ హైట్. సో హైట్ డిఫాల్ట్ కంటెంట్ ఏమి లేదు. ఈ యొక్క బిఫోర్ ట్యాగ్ బిఫోర్ సూడో ఎలిమెంట్ వర్క్ అవ్వాలంటే మనం కంటెంట్ అన్నది మొత్తం చుట్టూ ఇవ్వాలి. సో కంటెంట్ ఐఎమ్ టేకింగ్ ఎంప్టీ బుక్స్. సో హైట్ ప్లస్ టేక్ మనం ఈ ప్రోగ్రెస్ బార్ కి 8 pixels తీసుకున్నాం కదా. 8 pixels ఆఫ్ హైట్ అండ్ విడ్త్ బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేద్దాం. అప్పుడు మనకు అది డిస్ప్లే అవుతుంది కలర్ సెట్ చేయలేదు మనం, అందుకనేసి ఇక్కడ కనిపించట్లేదు. విత్ 100% వర్క్ అయింది బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది బికాస్ స్టేక్ లెఫ్ట్ 0
జీరో ఇవ్వడం వల్ల ఇప్పుడు కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ బార్డర్ రేడియస్ ఫర్ దిస్ ఫార్ ఐ మీన్ కంటెంట్ బిఫోర్ ది బార్డర్ రేడియస్. బార్డర్ రేడియస్ ఇనిషియల్లీ మనము 10 pixels వచ్చింది, రైట్? 10 pixels ఆఫ్ బార్డర్ రేడియస్. నెక్స్ట్ దీని కనుక 80% కనుక ఇచ్చామంటే 80%లో ఇక్కడ డినోట్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక బిఫోర్ని ఫర్ ఈచ్ డివిజన్స్ ఆర్ ఎల్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనికి అనదర్ నేమ్ ఇద్దాం, లెట్స్ టేక్ HTML క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఇది HTML. ఎస్ HTML. సో HTML క్లాస్ ఇచ్చాను. సో ఇనిషియలీ విత్ నేను రిమూవ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ దీన్ని కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ ఇప్పుడు ఆ యొక్క క్లాస్ నేమ్. సో ఏంటి అక్కడ క్లాస్ నేమ్? HTML ప్రోగ్రెస్ బార్ అండ్ అనదర్ క్లాస్ నేమ్ HTML. కంట్రోల్ HTML. సో ప్రోగ్రెస్ బార్ విత్ అనదర్ క్లాస్ నేమ్ HTMLకి విడ్త్ సెట్ చేస్తున్నాను. విడ్త్ మనం ఎంత ఇచ్చాం HTMLకి? 80%. సో ఇక్కడ మనం ఏం చేసాం? ఓన్లీ HTML క్లాస్ నేమ్. సో ఓన్లీ HTML ప్రోగ్రెస్ బార్కి మనం ఏం చేసాం? బిఫోర్ కంటెంట్ని యాడ్ చేసాం. సో ప్రోగ్రెస్ అన్నది సేమ్ డివిజన్ అండ్ HTML. ఈ యొక్క డివిజన్కి రెండు క్లాస్ నేమ్స్ ఇచ్చాం, వన్ ఈజ్ ప్రోగ్రెస్ బార్ అండ్ యూనిక్ క్లాస్ నేమ్ HTML. సో ఈ HTML క్లాస్ నేమ్కి మాత్రం విడ్త్ 80% ఇచ్చాం మనం. బిఫోర్ కంటెంట్కి విడ్త్ 80% ఇచ్చాం. సో లైక్ వైజ్ మనం రిమైనింగ్ ప్రోగ్రెస్ బార్స్ ఉంటాయి కదా, వీటికి ఆ యొక్క క్లాస్ నేమ్స్ అనేటివి ఇచ్చేస్తాం. సిఎస్ఎస్ ఇప్పుడు ఈ యొక్క సిఎస్ఎస్ క్లాస్ నేమ్తో మనం పర్టికులర్ ఈ సిఎస్ఎస్కి ఎంత పర్సంటేజ్ ఇచ్చామో అంత పర్సంటేజ్ మనం ఇక్కడ అప్లై చేస్తాం. మీ కాపీ దిస్ సిఎస్ఎస్కి మనం 75 ఇచ్చాము, 75%. నెక్స్ట్ జావా జేఎస్. సో జేఎస్కి ఎంత ఉంది? 50%. నెక్స్ట్
ఇక్కడ జావా స్క్రిప్ట్ కొని క్లాస్ నేమ్ అనేది యాడ్ చేద్దాం. జావా స్క్రిప్ట్ ఉంది. జావా స్క్రిప్ట్ క్లాస్ నేమ్ జేఎస్. నెక్స్ట్ సిఎస్ఎస్ సేవ్ చేస్తే జావా స్క్రిప్ట్ 50% మనకు కనిపిస్తుంది. లైక్ పిహెచ్పి, ఎస్క్యూఎల్ అండ్ పైథాన్ కొని సేమ్ ఇదే విధంగా ఇచ్చి మనము ఇలా ప్రోగ్రెస్ కంటెంట్ని డిస్ప్లే చేస్తాం.